దుస్తులు. ఇప్పుడైతే గణపతి దానికి అయితే పోతున్నాం. ఆల్రెడీ డాక్టర్ బయలుదేరినాం. చూడుర్రి కొరట్లలో మా గణపతి లోకల్లో అయితే కాదు. సో జైచల్ బుక్ చేద్దాం అనుకున్నాం కానీ వీలు కాలేదు. ఎందుకంటే జైచల్లో ఒకటే రకం మోడల్ గణపతులు ఉన్నాయని చెప్పి స్పెషల్గా కొరట్లో పోతే కొంచెం బాగుంటుందన్న ఉద్దేశంతో బుక్ చేసినామన్నట్టు. సో ఇప్పుడైతే కొరట్లో పోతున్నాం. చూడండి మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంటు మనోళ్ళు చేసే ఎంజాయ్లు చిలిపి చేస్టులు మొత్తం వేరే ఉంటాయి. చూసి ఎంజాయ్ చేయర్రు ఇక ఫొక్కిలే. ఇక వీళ్ళే అసలు బ్యాచ్ పనివంతులు గుణవంతులు. షెడ్ కాడ నుంచి గణపతి తెచ్చే కాడ నుంచి గణపతిని పెట్టేదాకా గణపతి డెకరేషన్ చేసేదాకా ఉండేది ఈ బ్యాచ్ మొత్తం పిలాంగల బ్యాచ్. ఏది చేయాలన్నా ఎస్కే శ్రీకృష్ణ కూతుల పిలాంగలంటే ఇక వీళ్ళే దగ్గడు పిలాంగలు మంచిగా చేస్తారు, క్లియర్గా చేస్తారు, మంచిగా ఉంటుంది. చూడుర్రి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కొరటకు చేరుకున్నాం మేము. సో గణపతి కూడా తీసుకురానికి పోతున్నాం. చూడుర్రి ఫస్ట్ అయితే చిన్నపిల్లల గణపతి తీసుకురానికి పోతున్నాం. మా లేదన్నా రెండు గణపతులు ఉన్నాయి, ఒకటి 6 ఫీట్ల గణపతి, ఒకటి 9 ఫీట్ల గణపతి. సో ఫస్ట్ చిన్నపిల్లల గణపతి అన్నట్టు మినీ యూత్ ఇది. ఈ మినీ యూత్ గణపతి దానికి పోతున్నాం మేము అయితే ప్రస్తుతానికి. ఫస్ట్ చూడుర్రి అక్కడికే పోతున్నాం మేము. ఆల్రెడీ ఇది ఏంటంటే చారికల ఆర్ట్స్ మన కొరట్లలో జబ్బర్ వస్తున్నాయి గణపతులు అయితే. కాకపోతే మేమేంటంటే సో ఏదో రిలీజన్ అంటే ఐ మీన్ యాదవ్స్ కాబట్టి సో దాని పరంగా కృష్ణుంది మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ గణపతి అయితే బుక్ చేసినాం. ఒకసారి చూడుర్రి గణపతి అండ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది గణపతి. ఎంజాయ్ చేస్తారు. ఇప్పటి నుంచి వీడియో మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది చూడుర్రిగ. ఇదే మన షెడ్ చారికలాస్లోని రెండో షెడ్ ఇది. సో ఇందులో ఉంది మన గణపతి. ఒకసారి చూడుర్రి శ్రీకృష్ణుని అవతారంలో ఉంటుంది గణపతి. చాలా అంటే చాలా బాగుంటుంది. మినిమం 5.5 నుంచి 6 ఫీట్ల దాకా ఉంటుంది. మా వాళ్ళు లెంకుతారు ఎక్కడుంది ఎక్కడుందా అని లెంకుతారు. నెంబరు ఎంత ఉంది మాది కూడా 2.5 సంథింగ్ ఎంత ఉంది అదే లెంకుతారు మరి ఏడుంది ఏడుంది అని. ఫైనల్గా దొరికింది ఇదే గణపతి. నేనైతే ఇప్పుడే కొబ్బరిగా కొడుతున్నా. ఒకసారి చూడుర్రి గణపతి ఇప్పటి నుంచి స్టార్ట్ ఒక రేంజ్ ఉంటుంది. మంచి 2 సంవత్సరంలో నిలిపి కాదు అందరి మంచి. ఓకే రైట్ లేవడం లేదు ఇక ఇదేనా ఫ్లూట్ అంటే ఇదే ఫ్లూట్ మరి ఎంత మీరు గణపతి లేపారు అక్కడ పెట్టారు మన డాక్టర్ అర్థం చెప్పాడు. డాక్టర్ ఏది మనది అత్తలేదు అయ్యో ఏంది మన గణపతి బయటకు వచ్చింది డాక్టర్ అత్తలేదు అన్న కొద్దిగా జరపరానే డాక్టర్ క్లియర్ చేస్తున్నాం. బాగున్నాడు మన ఇది
మీరు కూడా వినవచ్చు ఎందుకంటే బొమ్మ సో దోస్తులు ఫైనల్ గా ఇదే మన శ్రీకృష్ణ అవతారంలో ఉన్న గణపతి చిన్నపిల్లల గణపతి ఎట్లుంది ఫ్రెండ్స్ మంచిగుందా కామెంట్ లో ఒకసారి కామెంట్ అయితే వేయ్యి అసలు కథ మొదలైంది ఇది పెద్ద గణపతి మన యూత్ ఎస్కేవై యూత్ కా గణపతి ఇది శ్రీకృష్ణ గణపతిది శ్రీ గణేష్ కళార్స్లు ఉంది కొరుట్లలా ఇప్పుడే స్టార్ట్ చేసినాం తీసుకుపోతారు సో క్రేన్తో లేపి మన డాక్టర్లు కూసబెట్టారు అది ఎంత మంచిగా ఉంటుందో ఒకసారి సన్నివేశం చూడుర్రి విత్ వాయిస్తో సహా ఓకేనా గాయస్ చూడ అందరు మన క్రియా గ్లాకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి అండ్ వీడియో నుండి షేర్ చేయరి లైకు అండ్ పెద్ద గంట కొట్టడం అందరం అసలే మర్చిపోకూరి ఓకేనా దోస్తులు డాక్టర్ గారు ఉన్నావు బయట పెట్టమన్నారు కానీ ఇంకేం కాదు అంతా మొత్తం ఘోరంగా అవుతుందంటే కింద మొత్తానికైతే మన గణపతిని క్రేన్తోని
ట్రాక్టర్లో కూసోబెడుతురు, ఇప్పుడే కూసోబెడుతురు, కూసోబెట్టిరు ఇక అయిపోయింది. చాలా అంటే చాలా కష్టపడి, ఎందుకంటే అది మనుషులకైతే మామూలుగా 20 నుంచి 30 మంది పడితే మాత్రం లేవది, ఎందుకంటే పిఓపి కాబట్టి కంపల్సరీ, చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది. సో ఎక్కించడం అయిపోయింది, బెల్ట్ తీసేస్తే ఒక్కటి లేటు. సో అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిన, అంటే అది మండపంకి బయలుదేరిన ఇప్పుడే. సో చూడండి, ఇక గణపతిని మండపంలోకి తీసుకుపోయేది, మండపంలో కూసోబెట్టేది వీడియో తీయలేదు, ఎందుకంటే మాకు అక్కడ గణపతులు ఇవ్వడం చాలా కష్టమైంది. 20 నుంచి 30 మంది పట్టినాం, సో అందుకనే లేట్ అయింది. ఏమనుకోకూరు గాయస్. దోస్తులు, ఫైనల్గా మన గణపతులు అండ్ మన షెడ్డు, మన డెకరేషను ఎంత మంచిగా వచ్చిందో చూడు. కొంచెం వీడియోని మాత్రం అందరు చూసింది.